వరంగల్ నగరాన్ని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు విధ్వంసం చేశాయని వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ మండిపడ్డారు. ఎలాంటి పారిశ్రామిక అభివృద్ధి లేకుండా అన్ని సంస్థలు మూసివేశాయని, గతంలో ఇక్కడ ఉన్న ఆజంజాహి మిల్లు తోలు పరిశ్రమల మనుగడ లేకుండా పోయిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఎన్నో సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, మామూలు విమానాశ్రయ ఏర్పాటును బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలే అడ్డుకున్నాయన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ చేసి పెట్టుబడిదారు చేతుల్లో తెలంగాణ పెట్టాలని చూస్తున్నారన్నారు. దేశంలో మోడీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, మోడీ పాలనలో గుజరాత్ రాష్ట్ర అభివృద్ధి అవుతుంది కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందటం లేదన్నారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ కాంగ్రెస్లకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. తల్లిలాంటి పార్టీని మోసం చేసిన కడియం శ్రీహరి, ఆరూరు రమేష్లకు వరంగల్ ప్రజలు ఓటు రూపంలో తగిన గుణపాఠం చెప్తారన్నారు. లేకపోతే ఇక్కడ ఉండే అటువంటి యొక్క నిరుద్యోగులకు చేసినరా, ఎవరికి ఏం చేసినటువంటి సందర్భం కనపడదు మనకు. కార్మికులకు కూడా చేసిన సందర్భం లేదు. అదేవిధంగా ఇక్కడ వరంగల్ కూడా చేసిన సందర్భం కూడా లేదు. కాబట్టి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుంటే, తర్వాత బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వకపోతే, 10 సంవత్సరాలు తాత్సారం చేసి గిరిజన యూనివర్సిటీకి కొంచెం నిధులు మాత్రం కేటాయిస్తే అది బాధ అనిపిస్తుంది. చివుక్కు అనేటువంటి మాట వరంగల్ వాసులు అందరికీ ఉంటుంది. అది ఒకటే కాదు, ఇవాళ నేను కనుక పార్లమెంటు సభ్యునికి ఎన్నికైతాననేటువంటి నమ్మకం పూర్తిగా ఉన్నది. ఎందుకంటే వాళ్లకు కింద కొట్లాడతారు వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళకు ఓటు అడిగే హక్కు లేదు. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వరంగల్ నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు లేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉండేది, 1930లో ఎయిర్పోర్ట్ ఉన్నది. ఆ ఎయిర్పోర్టును 1930లు అంటే స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం రాకముందు ఉన్న ఎయిర్పోర్ట్ను ధ్వంసం చేసింది. ధ్వంసం చేసి స్వాతంత్ర్య అనంతరం ఆ ఎయిర్పోర్ట్ని ఏం చేసిండ్రు, అనేక రకాలైన కార్యాలయాలకు పంపించారు, కొంత కబ్జా గురైపోయి ఇలా 1875 ఎకరాల్లో భారతదేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి వరంగల్ మామూలు ఎయిర్పోర్ట్ను ధ్వంసం చేసిన తర్వాత ఇవాళ 650-700 ఎకరాలు ఉన్నాయి. మరి దాన్ని ఏం చేసింది ఇవాళ ఎంసీఏ, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అంటే భారత పౌర విమానయాన సంస్థ.